నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. ఈ డీటెయిల్స్ చూస్తే ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ అక్టోబర్ 5 వరకు విజయవాడ ఎస్సీపీ కోర్టు పొడిగించింది. ఈ రోజుతో సిఐడి 2 రోజుల కస్టడీ ముగిసింది. చంద్రబాబు విచారణకి సహకరించలేదని అంటున్న సిఐడి అధికారులు చంద్రబాబుని మరోసారి కస్టడీకి తీసుకుని ప్రశ్నించాలని నిర్ణయించారు. దీనిపై సోమవారం నిర్ణయం తీసుకోనున్నారు. సోమవారం ఎస్సీపీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్ జైల్లో 2 రోజుల పాటు సిఐడి అధికారులు ప్రశ్నించారు. 12 గంటల పాటు వివిధ కోణాల్లో 120 ప్రశ్నలు సంధించారు. కేసుకు సంబంధించిన ఫైళ్లు చంద్రబాబుకి చూపించారు. అయితే వేటికి చంద్రబాబు స్పష్టంగా సమాధానం ఇవ్వలేదని సిఐడి అధికారులు అంటున్నారు. చంద్రబాబుని కస్టడీకి తీసుకునే ముందు తరువాత సిఐడి అధికారులు వైద్య పరీక్షలు చేయించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వర్చువల్గా ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కస్టడీ ముగియడంతో సిఐడి అధికారులను చంద్రబాబు దగ్గర నుంచి వెళ్లిపోవాలని ఏసీబీ కోర్టు జడ్జి ఆదేశించారు. దీంతో సిఐడి అధికారులు జైలు నుంచి వెళ్లిపోయారు. జ్యుడీషియల్ కస్టడీకి తీసుకోవాలని జైలు అధికారులకి జడ్జి ఆదేశించారు. రిమాండ్ పొడిగించాలని సిఐడి అధికారులు మెమో దాఖలు చేశారు. సిఐడి అధికారుల పిటిషన్పై చంద్రబాబు తరపు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో ఏసీబీ కోర్టు జడ్జ్ హిమబిందు నేరుగా మాట్లాడారు. తనకి సంబంధం లేని కేసులో ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు జడ్జికి చెప్పారు. అయితే మీపై 2000 పేజీల్లో 600 అభియోగాలున్నాయని, ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే అని మళ్లీ చెబుతున్నారని జడ్జ్ చంద్రబాబుకు చెప్పారు. విచారణ సమయంలో మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారా, థర్డ్ డిగ్రీ ఉపయోగించారా అని ఆరా తీస్తారు. విచారణకి తాను సహకరించారని, విచారణ సమయంలో ఏం గుర్తించారో బయట పెట్టాలని చంద్రబాబు జడ్జిని కోరారు. కేసు దర్యాప్తులో ఉండగా వివరాలు బయటపెట్టడం కుదరదన్న జడ్జ్ ఇప్పుడే అంతా అయిపోయిందని అనుకోకుండానే సముదాయించారు. రేపు మీ బెయిల్ పిటిషన్పై విచారణ ఉందని, సిఐడి సమర్పించిన ప్రాథమిక సాక్ష్యాల పత్రాలు మీ లాయర్లని అడిగి తెలుసుకోండి అని జడ్జ్ హిమబిందు సూచించారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఫైబర్ గ్రిడ్ విషయంలో దాఖలైన 2 PT వారెంట్లపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. ఎస్, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మా కరస్పాండెంట్ శ్రీరామూర్తి లేవలో జాయిన్ అవుతున్నారు. శ్రీరామూర్తి, మొత్తంగా చూస్తాం 2 రోజుల పాటు విచారణ ముగిసింది, 120 ప్రశ్నలకు పైగా సమాధానాలు రాబట్టినట్టుగా తెలుస్తోంది. అయితే సరైన రెస్పాన్స్ లేదని సిఐడి చెప్తోంది, పూర్తిగా సహకరించాలని చంద్రబాబు అంటున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. సో అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి. ఇక రేపటి నుంచి, రేపు కీలకం కాబోతోందా చంద్రబాబు కేసులకు సంబంధించి? ఒకవైపు బెయిల్ కోసం టీడీపీ తరపు ప్రయత్నిస్తూనే ఉన్నారు, మరోవైపు కస్టడీ కోసం సిఐడి ప్రయత్నిస్తూనే ఉంది. సో రేపు ఏం జరిగే అవకాశం ఉంది? సతీష్, చంద్రబాబు నాయుడు రిమాండ్ మళ్ళీ 5వ తేదీ వరకు విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది. దీంతో 5వ తేదీ వరకు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే జ్యుడిషియల్ రిమాండ్లో చంద్రబాబు నాయుడు ఉండనున్నారు. అయితే ఈరోజు, నిన్న 2 రోజుల సిఐడి ఈ కస్టడీలో విచారణ పూర్తయింది. ఈ 2 రోజులు కలిపి దాదాపు 11.5 గంటల పాటు సిఐడి అధికారుల బృందం 2 బృందాలుగా విడిపోయి డిఎస్పి ధనంజయుడు ఆధ్వర్యంలో ఇక్కడ విచారణ అయితే ముగిసింది. సాయంత్రం 5 గంటలతో విచారణ ముగియగానే ఇక్కడ సెంట్రల్ జైలు నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇక్కడ న్యాయమూర్తి కూడా, ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏసీబీ అధికారులు 5 తర్వాత
ఆయన్ని వర్చువల్గా ఇక్కడ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఏసీబీ అధికారులు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మొత్తం బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఇక్కడ విజయవాడ కోర్టులో వర్చువల్గా చంద్రబాబు నాయుడు హాజరైనప్పుడు ఏ విధంగా ఇక్కడ తీర్పు జరిగింది, ఏ విధంగా కస్టడీ విచారణ జరిగింది, సిఐడి అధికారులు ఏమైనా ఇబ్బంది పెట్టారా, ఏమైనా థర్డ్ డిగ్రీ ప్రయోగించారా, మిమ్మల్ని కేవలం ఆరోపణల మీద మాత్రమే జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాం, ఇది ఆరోపణలు మాత్రమే అని కూడా న్యాయమూర్తి చెప్పిన పరిస్థితి. దీని మీద చంద్రబాబు నాయుడు స్పందిస్తూ నేను విచారణకు సహకరించానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారని చెప్పి మన వర్చువల్ ద్వారా కోర్టులో ప్రవేశించినప్పుడు వచ్చిన సందర్భం. అయితే ఇక్కడ తమకి సహకరించలేదన్న వాదన అయితే సిఐడి అధికారుల్లో ఉంది, దీని మీద మళ్ళీ కస్టడీకి తీసుకోవాలన్న పిటిషన్ వేస్తారని చెప్పి ఒక వాదన అయితే ఉంది. కానీ ఈరోజు ఆ పిటిషన్ అయితే వేయలేదని చెప్పి నిర్ధారణకు వచ్చారు. అయితే రేపు ఈ కస్టడీ పిటిషన్ కూడా క్యాష్ చేయాలని చెప్పి హైకోర్టులో చంద్రబాబు నాయుడు చెప్పిన న్యాయవాదులు ఆల్రెడీ పిటిషన్ వేశారు, అది రేపు విచారణకు కూడా రాబోతుంది. అయితే రేపు మళ్ళీ దీని మీద స్కిల్స్ క్యాంప్ మీద మళ్ళీ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి అడిగినట్లయితే క్యాష్ పిటిషన్ మీద ఏ విధంగా విచారణ జరుగుతుంది, దాని తదుపరి ఆ విషయం మీద నిర్ధారణకి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఇప్పుడు రిమాండ్ ఇది ఈ జ్యుడిషియల్ రిమాండ్లో ఉండగా సిఐడి కస్టడీలోకి తీసుకుని నిన్న ఈరోజు జరిపిన అంటే ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంటే ఈరోజు దాదాపు 6:30 గంటల పాటు ఇక్కడ విచారణ జరిగింది. నిన్న 5 గంటల వరకు జరిగింది, మొత్తం 11:30 గంటల పాటు విచారణ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ స్కిల్స్ క్యాంప్లో మొత్తం లోతైన దర్యాప్తు విషయంలో లోతైన అంశాల మీద చంద్రబాబు నుంచి సమాచారం రాబట్టలేకపోయామన్న ఇది మాత్రం ఇక్కడ సిఐడి అధికారులు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం ఇక్కడ దాదాపు రెండు వేల పేజీల్లో 60 అభియోగాలు, దాదాపు 600 అభియోగాలు మొత్తం మీద ఉన్నట్టుగా జడ్జి కూడా చంద్రబాబు నాయుడుతో మాట్లాడినప్పుడు పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇవన్నీ కూడా అభియోగాలు, ఆరోపణలు, దీన్ని ఇంకా విచారణ దీంట్లో ఉన్నవి, కేవలం విచారణ దీంట్లో ఉన్నాయని కూడా జడ్జి చెప్పినట్టుగా మనకి తెలుస్తున్న పరిస్థితి. అయితే మొత్తానికి ఈ సిఐడి విచారణకి నేను సహకరించానని చెప్పి చంద్రబాబు చెప్తుంటే, మరోవైపు చంద్రబాబు నాయుడు చెప్పిన సమాధానానికి సిఐడి పూర్తిగా సంతృప్తి చెందలేదనేది ఒక వాదన ఒక ఇదైతే నడుస్తూ ఉంది. మొత్తానికి ఇది కాకుండా రేపు కోర్టులో ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు మీద వేసిన కేసు కూడా పీటీ వారెంట్ అంశం మీద కూడా రేపు విచారణ చేపట్టే అవకాశం ఉంది ఏపీ మన విజయవాడ ఏసీబీ కోర్టులో. అలా అదేవిధంగా అంగళ్ళు ఘర్షణ మీద కూడా రేపు బెయిల్ పిటిషన్ మీద కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ స్కిల్స్ క్యాంప్ విషయంలో ముందస్తు అది మధ్యంతర బెయిల్ మీద కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణకు వస్తాయని చెప్పేసి ఇప్పుడు తెలుస్తుంది. అయితే దీని మీద ఇది ఇలాగుంటే కనుక సుప్రీంకోర్టులో ఏదైతే హైకోర్టులో ఈ స్కిల్స్ క్యాంప్ మొత్తం తన మీద కుట్రపూరితంగా పెట్టారు, తనకు ఎలాంటి సంబంధం లేదు, తన ఏ తప్పు చేయలేదు, ఎఫ్ఐఆర్లో కూడా కేసు నమోదు కాలేదు, ఎఫ్ఐఆర్లో కూడా కేసు తన పేరు లేదు, అలాంటిది తన మీద కేవలం కావాలని పెట్టి తనను వేధిస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు వేసిన ఆ క్వాష్ పిటిషన్ అంటే మొత్తం ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు వేసిన ఆ క్వాష్ పిటిషన్ హైకోర్టులో కొట్టివేశారు. దీంతో చంద్రబాబు నాయుడు లాయర్లు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ క్వాష్ పిటిషన్ వేశారు. ఇది కూడా రేపు లిస్ట్ అవుతుందని చెప్పి భావిస్తున్నారు, బుధవారం నాడు విచారణకు వస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయ తరపున న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ వ్యవహారం అంతా కూడా లోకేష్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ ఢిల్లీలోనే ఉన్నారు. గత 12 రోజులుగా ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలోని ఈ కేసుల విషయంలో సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం కోసం న్యాయ సలహాదారులు న్యాయ నిపుణుల అభిప్రాయాలు తెలుసుకుని దీని మీద అక్కడ సుప్రీంకోర్టులో కేసును ఎదుర్కోవడానికి తగిన ఏర్పాట్లు అసలు చేసుకున్నట్టుగా ఇక్కడ టీడీపీ నాయకులు కూడా చెప్పారు. అదేవిధంగా లోకేష్ ఇక్కడ ఉన్న పరిణామాలు పరిస్థితుల మీద కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా టీడీపీ నేతలతోటి ఇక్కడ మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వచ్చే వారం నుంచి కూడా యోగాలం పాదయాత్ర ప్రారంభిస్తారని కూడా చెప్పారు. దీని మీద ఇక్కడ టీడీపీ నాయకుల్లో ఒక చర్చ జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే ఈరోజు
ఈరోజు జనసేన పార్టీకి సంబంధించిన తూర్పుగోదావరి జిల్లా నాయకులందరూ కూడా కొందరు జిల్లా జనసేన అధ్యక్షులు కొందరు దుర్గేష్ ఆధ్వర్యంలో ఇక్కడ బ్రాహ్మణిని కలిసి ఒక గంట సేపు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కలిసి పోరాటాలు చేయడానికి పవన్ కళ్యాణ్ అంటే జనసేన అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన సూచన మేరకు తాము వచ్చి కలిసామని చెప్పేసి దుర్గేష్ చెప్పారు. దీని మీద ఉమ్మడి కార్యాచరణతో ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టి చంద్రబాబు నాయుడు మీద అక్రమంగా అన్యాయంగా కక్ష సాధింపు చర్యగా పెట్టిన కేసుల మీద వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం, ఇది ప్రజల్లోకి తీసుకెళ్తాం, ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి ఇటు జనసేన పార్టీ నాయకులు అటు టీడీపీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు అయితే ఒక 14 మందితోటి ఒక పొలిటికల్ యాక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అందులో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు జైల్లోనే జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించడం, జైల్లోనే ఉండడంతో మొత్తం పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయడానికి ఆందోళనల ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఇప్పుడు పార్టీ యంత్రాంగం పార్టీ నాయకులు ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సతీష్ అంటే శ్రీరామూర్తి, ఎస్ మీరు చెప్పినట్టుగా ఇప్పటికే 16 రోజులుగా ఆయన జైల్లోనే ఉన్నారు. మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, టీడీపీ నాయకులు కానీ ఆయన భద్రత మీద మాకు అనుమానాలు ఉన్నాయి, ఆయనకి ఏదైనా జరిగితే ప్రభుత్వం అందే బాధ్యత అని చెప్పుకుంటూ వస్తున్నారు. మరోవైపు ఆయన 74 వయసులో ఆరోగ్య సమస్యలు ఉంటాయి, అట్ ద సేమ్ టైం అక్కడ దోమల బెడద కూడా ఎక్కువగా ఉంది. సో ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన భద్రతకు సంబంధించి కూడా మాకు అనుమానాలు అని పదే పదే చెప్తున్న నేపథ్యంలో అంటే ఇలాంటి పాయింట్స్ అన్ని అసలు కోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందా బెయిల్ విషయంలో? ఇంకా మరో 11 రోజులు ఇంకా జైల్లోనే ఉండాలని రిమాండ్ విడించారు కాబట్టి అన్ని రోజులంటే ఎలా ఉంటుంది అనేది ఒకవైపు ఆందోళన ఎక్కువ కనిపిస్తోంది అవుట్ సైడ్ కాబట్టి. అసలు ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? సతీష్, ఈ వ్యవహారాలన్నీ కూడా రేపు కోర్టులో ఈ బెయిల్ కేసు కావచ్చు, విచారణలు ఇతర ఇప్పుడు ఇన్నరింగ్ రోడ్డు కావచ్చు, లేకపోతే ఇతర అంగంలో గొడవ కావచ్చు, లేకపోతే రేపు సుప్రీంకోర్టులో వేసిన క్యాష్ పిటిషన్ కావచ్చు. ఈ పిటిషన్లో చంద్రబాబు న్యాయవాదులు కూడా ఈ అంశాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇంతకు ముందే ఈ అంశాల మీద కూడా కోర్టుకి తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు లాయర్లు తీసుకెళ్లారు. అయితే ఇక్కడ ఈ భద్రత ఇక్కడ లోపల జైల్లో 2 సార్లు ములాఖత్ అయిన భువనేశ్వరి, బ్రాహ్మణి, అలాగే వీళ్ళు కూడా దీని మీద ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే పార్టీకి సంబంధించిన పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ కూడా చంద్రబాబు నాయుడు మీద భద్రత మీద అక్కడ లోపల ఉన్న సౌకర్యాల మీద కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే దోమలు కొట్టకుండా దోమలు అక్కడ ఆయనకి స్నేహ బ్లాక్లో ఆయనకి దోమ తెరలు కూడా అందజేశారు. ప్రస్తుతం వేడి నీళ్లు లాంటివి కూడా అందజేస్తున్నారు. అయితే అయినప్పటికీ కూడా భద్రతా లోపాలు అయితే కనిపిస్తున్నాయి, అనుమానాలు అయితే ఉన్నాయని చెప్పేసి టీడీపీ పార్టీ నాయకులు అలాగే లోకేష్ కూడా అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్లో కొనసాగుతున్నారు, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఇవన్నీ ఆరోపణలని మాత్రం జడ్జి చెప్పిన నేపథ్యం. అయితే ఆయన మానసికంగా ఆయన ఇబ్బంది పెట్టడానికి కక్ష సాధింపు చేయగానే ఇదంతా చేస్తున్నారు, వైసీపీ ప్రభుత్వం చేస్తుంది, సీఎం జగన్ చేస్తున్నారని చెప్పి టీడీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే రేపు దీని మీద అంటే ఈ వారం అయిపోయింది, రేపు నుంచి సోమవారం మొదలవుతుంది ములాఖత్కి సంబంధించి. రేపు భువనేశ్వరి రేపు మధ్యాహ్నం నుంచి ఇక్కడ చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్ అయ్యే పరిస్థితి ఉంది. రేపు భువనేశ్వరి అలాగే బ్రాహ్మణి కూడా రేపు అన్నవరం దేవస్థానం వెళ్ళి అన్నవరం సత్యనారాయణ దేవుని దర్శించుకోబోతున్నారు. త్వరగా చంద్రబాబు నాయుడిని ఈ కేసుల నుంచి బయట పడాయాలని చెప్పేసి బయటికి వచ్చేలా చేయాలని చెప్పేసి వేడుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా పత్తిపాడు నియోజకవర్గంలోని జగ్గపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టే ఆందోళన కార్యక్రమంలో కూడా భువనేశ్వరి బ్రాహ్మణి కూడా పాల్గొననున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం రాజమండ్రి చేరుకున్న తర్వాత రేపు వీలైతే చంద్రబాబు నాయుడుతో ములాఖత్ అవ్వడానికి ఒక ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. రేపు కనుక కలగని పక్షంలో ఎల్లుండి మాత్రం చంద్రబాబుతో ములాఖత్కి భువనేశ్వరి బ్రాహ్మణి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. సతీష్ రైట్, థ్యాంక్స్ శ్రీరామూర్తి.